హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి తుఫాన్ ప్రభావం వలన మనం రెండు రోజుల నుంచి బాగా వర్షాలు కురుస్తున్నాయండి పవర్ కట్ కూడా ఎక్కువగానే ఉంది వర్షం పడితే అసలు ఏ పని చేయబుద్ధి కాదు కానీ మనకు తప్పదు కదండి చేయాల్సిందే ఇవాళ ఒక హెల్దీ కారపొడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది హెల్త్తో పాటు అందానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇక వేళ ఉదయం పూజ కోసం అని చెప్పేసి పువ్వులన్నిటిని మార్నింగ్ ఎయిట్ అలా అవుతుందండి ఆ టైం అప్పుడు కోసుకొచ్చేసానమాట వర్షం కొంచెం తగ్గింది ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుందండి అప్పుడప్పుడే తగ్గుతుంది ఒకేసారి వర్షం పెరిగిపోతుంది ఇంకా తగ్గినప్పుడు వెళ్ళి పువ్వులు కోసుకొచ్చేసాను పువ్వులన్నీ తడిచిపోయి ఉన్నాయి కదండి అందుకని న్యూస్ పేపర్ మీద వేసేసి ఆరబెడుతున్నాను అనమాట చూడండి వర్షానికి పారిజాతం పువ్వులు చక్కగా పువ్వులు సైజు కూడా పెద్దగా వచ్చింది అసలు ఈ పువ్వులు భలే అందంగా ఉంటాయండి ఆరెంజ్ కలర్ కాడతో చాలా బాగుంటాయి పేపర్ మీద అలాగే కాసేపు ఉంచేసిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇక తర్వాత ఆ వేళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోసల పిండి రుబ్బానండి ఆ ముందు రోజు నైట్ అనమాట దోసల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఫ్రిడ్జ్లో స్టాక్ ఉంచలేదండి ఎందుకంటే తుఫాన్ ఎఫెక్ట్ కదా పవర్ ఉంచుతాడో తీసేస్తాడో అని చెప్పేసి అది నైట్ రుబ్బేసి ఇంకా బయట ఉంచేసానండి చక్కగా మార్నింగ్కి ఇలా ఫెర్మెంట్ ఉంది ఇంకా దోశలు వేసేసుకోవటమే ఇక మార్నింగ్ పూజ అయిపోయిన వెంటనే పవర్కి సంబంధించిన పనులు ఏవైనా ఉంటే ముందు అది చూశానండి అంటే ఫోన్స్ ఛార్జింగ్ పెట్టడం కానీ వాషింగ్ మిషన్ వేయడం కానీ అలాగే మెయిన్ ఇదిగోండి చట్నీ కూడా గ్రైండ్ చేసేసాను ఈ చట్నీకి ఇప్పుడు తాలింపు వేస్తున్నానండి దోశలు వేసే ప్యాన్లోనే చట్నీకి కూడా తాలింపు పెట్టేస్తున్నాను నూనె వేసి అందులో ఆవాలు జీలకర్ర పొట్టిమినేపప్పు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసేసుకోవడమే ఎండి ఫ్రై చేసేటప్పుడు లోపల గింజల్ని తీసి వేసి ఫ్రై చేసామనుకోండి చట్నీ తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది ఇక చూడండి ఇక తర్వాత పవర్ తీసేశాడు ఇంకా దోశలు అయితే వేస్తున్నానండి ముందు చట్నీ గ్రైండ్ చేసేసాను కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఏ కర్ర పొడి వేసి పెట్టేదాన్ని ఇంకా పిల్లలకి హాలిడేస్ కదండి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు చట్నీ కంపల్సరీ ఉండాలి వాళ్ళకి చట్నీ పవర్ ఉన్నప్పుడే వేసేసాను కాబట్టి బ్రతికిపోయానండి లేకపోతే తింటారు కానీ ఏదో విసుక్కుంటూ తింటారనమాట ఇంక ఇదిగోండి టిఫిన్ అయితే ఇచ్చేసాను అందరికీ ఇంకా బయట చూడండి ఇంక అసలు ఎడతెరుపు లేకుండా వర్షం పడుతుంది ఇంకా వర్షం చల్లు ఇలా బాల్కనీలోకి వస్తుందండి ఈ వర్షం వలన మొక్కలన్నీ కూడా రీఫ్రెష్ అయిపోయాయి మనం పెంచుకునే ఈ కొన్ని మొక్కలు బాగానే పెరుగుతాయి కానీ అకాల వర్షాల వల్ల ఇలాంటివి అప్పుడప్పుడు వచ్చే సడన్ తుఫాన్ల వల్ల రైతులు వేసుకునే పంటలకి చాలా నష్టం జరుగుతుందండి ఇక లోపల ఉండిపోయిన మొక్కలన్నిటినీ కూడా ఇలా వర్షం పడేటట్లుగా ముందుకు జరుపుతున్నానండి ఇక ఇక్కడ చూడండి చిన్న పాట్లోనే వేశాను మొక్క ఇది మెడిసినల్ ప్లాంటేనండి అది కూడా చక్కగా పెరిగింది వర్షం జల్లు పడే చోటికి ఇలా మొక్కలన్నిటినీ అన్నమాట ఇక వర్షం తగ్గిన తర్వాత నేను మా పిల్లలు టెర్రస్ పైకి అనమాట టెర్రస్ పైన వర్షం నీళ్లు ఒక అడుగు ఎత్తులో అలాగే నిలిచిపోయి ఉండిపోయిందనమాట ఇక చుట్టూ చూడండి క్లైమేట్ ఎలా ఉందో ఫుల్ మబ్బులండి ఇంకా కొండలు కూడా అస్సలు కనిపించలేదు ఫుల్ మబ్బులతో ఉందన్నమాట చూడండి నీళ్లు ఎంత ఎక్కువగా ఉండిపోయాయో మా పిల్లలు ఇద్దరు అయితే ఒక ఐదు నిమిషాలు చక్కగా నీటిలో ఎంజాయ్ చేశారు అంటే నీళ్లు వెళ్ళే డ్రైనేజ్ హోల్కి కొమ్మలు అవి అడ్డం పడిపోయాయండి ఇక్కడ చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి కదా గాలి వేసినప్పుడు అవి వచ్చేసి వాటర్ ఫోర్స్కి వెళ్ళి డ్రైనేజ్ హోల్కే అడ్డం పడిపోయాయి అనమాట అందుకని ఆ నీళ్ళు అలా నిలిచిపోయి వండిపోయాయి అవి తీసేస్తే ఫోర్స్గా వాటర్ అన్నీ డ్రైనేజ్లోకి వెళ్ళిపోయాయండి ఇక పైన పూల మొక్కలు చూడండి వర్షం నీటికి ఆ పువ్వులు బరువుకి మొత్తం ఇలాగా వాలిపోయినట్టుగా అయిపోయాయి మనం రోజు ఎంత వాటరింగ్ చేసినా కానీ వర్షం పడేసరికి మొక్కలన్నీ కూడా రిఫ్రెష్ అయిపోతాయండి వర్షం నీటిలో ఉన్న నైట్రోజన్ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆకులన్నీ కూడా చాలా గ్రీనిష్గా తయారవుతాయండి నేను వెళ్ళేసరికి చక్కగా ఆ పువ్వుల మీద సీతాకోకచిలుక వాళ్ళు ఉందండి వీడియో తీస్తూ ఉంటే ఎగిరిపోతుందేమో అనిపించిందండి లేదు చక్కగా అలాగా ఆ ఫ్లవర్ మీద ఉంది నేను వీడియో తీసుకోవడానికి అది కూడా సహకరించిందండి మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు గోమూత్రం గురించి అడిగారండి గోమూత్రం ఎన్ని రోజులు నిలవు ఉంటుంది అని చెప్పేసి గోమూత్రం ఎన్ని రోజులున్నా పాడవదండి ఇంకా ఎక్కువ రోజులుంటే అందులో ఉన్న మైక్రోబ్స్ ఇంక్రీజ్ అవుతాయన్నమాట మేము తీసుకొచ్చేది నాటు ఆవు గోమూత్రం తీసుకొస్తామండి నేనైతే ఒక మూడు నెలల వరకు వాడుతాను దాన్ని ఇంకా తర్వాత అయితే ఇంకా అయిపోతుంది మళ్ళీ ఫ్రెష్గా తెప్పించుకుంటాను ఇంకా అది ఇంకొక మూడు నెలలు వస్తుంది అలాగే వాడతానండి గోమూత్రం ఎప్పుడు కూడా దేశీయ ఆవులదైతే బాగుంటుంది ఇది మొక్కలకి మంచి ఫర్టిలైజర్గాను యూజ్ అవుతుంది అలాగే రసం పీల్చే పురుగులు అవి ఉంటే వాటికి పెస్టిసైడ్గా కూడా యూజ్ చేయొచ్చండి ఇందులో మ్యాక్సిమం వాటరే ఉంటుందండి యూరిక్ యాసిడ్ ఉంటుంది అది కొంచెం మోతాదులో మాత్రమే ఉంటుంది అలాగే ఇంకా అందులో మినరల్స్ సాల్ట్స్ ఇంకా చాలా మొక్కలకి అవసరమైనవి చాలా పోషకాలు ఉంటాయి అన్నమాట మన మొక్కలకి ఏ పోషకాలు అందించినా కానీ డైల్యూట్ చేసి మాత్రమే ఇవ్వాలండి కాన్సన్ట్రేటెడ్గా అస్సలు ఇవ్వకూడదు గోమూత్రం అయితే ఫైవ్ ఎంఎల్ తీసుకొని వన్ లీటర్ వాటర్లో మిక్స్ చేసి అప్పుడు మొక్కలకి ఇవ్వాలి ఓకేనండి మీ డౌట్ క్లారిఫై అయ్యిందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి రిప్లై ఇస్తాను ఇక ఇవాళ అయితే ఒక మంచి హెల్దీ కార్ ఎప్పుడు షేర్ చేస్తున్నాను ఈ కారపొడిని వేడివేడి అన్నంలో కానీ వేడివేడి ఇడ్లీలో కానీ కాస్త నెయ్యి వేసుకుని అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది మీ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఈ పొడి తయారు చేయడం కోసం ముందు మూకల్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పుట్టి మినపప్పు వేసి లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఏ పొడి తయారు చేసినా కానీ గుండు మినపప్పు వాడే బదులు పుట్టి మినపప్పు వేసుకున్నామనుకోండి పొడి టేస్ట్ కమ్మగా ఉంటుందండి నేనైతే తాలింపులో కూడా పుట్టిమినపప్పే వాడతానండి ఇప్పుడు వేసుకున్న దినుసులు సగం ఫ్రై అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు వేస్తున్నాను వీటితో పాటే ఒక టీ స్పూన్ జీలకర్ర నేను చేసే పొడి క్వాంటిటీకి పది నుంచి పదిహేను మిరియాలు వేస్తున్నాను ఇప్పుడు చలికాలం కదండి పిల్లలకి థ్రాట్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండటానికి మిరియాలు ఘాటు బాగా పనిచేస్తుంది మంచిదని చెప్పేసి మిరియాలు వాడుతున్నాను ఆ ఫ్లేవర్ కూడా పొడిలో చాలా బాగుంటుందండి ఒకసారి వేసి చూడండి వీటిని ఒక్క అర నిమిషం ఫ్రై చేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసి నువ్వులు చిటిపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలండి ఈ దినుసులన్నీ కూడా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి పుళ్ళు ఎప్పుడు చేసినా కానీ కాస్త ఓపిక ఉండాలి ఎందుకంటే ఇవి వేగడానికి కనీసం ఒక పది నిమిషాలు టైం పడుతుంది దగ్గరుండి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అలా వేపితేనే దినుసులన్నీ చక్కగా వేగి పొడి టేస్ట్ కమ్మగా ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టేశారనుకోండి మాడిపోతాయి పొడి కూడా మాడు వాసనలాగా వచ్చేస్తుంది చూడండి ఇలా దినుసులు అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసి అవి కూడా ఫ్రై చేస్తున్నానండి నేను తీసుకున్న అన్నిటికీ కూడా ఇక్కడ ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను కారం అనేది మనం తీసుకునే ఎండిమిరపకాయలు బట్టి ఉంటుందండి కారం ఎక్కువ ఉన్నాయనుకోండి కొంచెం తక్కువ తీసుకోండి చూడండి ఎండుమిర్చి కూడా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ముందే నేను కరివేపాకును శుభ్రంగా కడిగి నీళ్ళలో ఆరబెట్టానండి ఆ కరివేపాకును మూకుళ్ళో వేసి నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న చెమ్మంతా ఆరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి పొడి ఒక పదిహేను రోజులైనా కానీ నిలవు ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది పొడికి కొంచెం ముదిరిగా ఉన్న కరివేపాకు తీసుకుంటే బాగుంటుందండి నేను ఇక్కడ ముదిరి కరివేపాకే తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి నేడులోనే ఒక క్లాత్ పైన వేసేసి ఆరబెట్టేశానండి ఎండ్లో ఆరబెడితే కనుక కలర్ చేంజ్ అయిపోతుంది నల్లగా అయిపోతుందండి టేస్ట్ కూడా అంతగా బాగోదు నేడనే ఆరబెట్టుకోవాలి చూడండి లో ఫ్లేమ్లో ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా కలిపి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఈ కరివేపాకుతో పచ్చడి చేసుకోవచ్చు అలాగే పులుసు కూడా పెట్టుకోవచ్చు అండి అవైతే తర్వాత వీడియోస్లో షేర్ చేస్తానండి ఇప్పుడైతే చల్లారిన దినుసులతో పాటు ఎన్నిమిరపకాయలు కూడా మిక్సీలో వేసి వీటితో పాటుగానే కొంచెం ఉప్పు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడితోనే కరివేపాకు రైస్ కూడా తయారు చేసేసుకోవచ్చండి ఉదయాన్నే లంచ్ బాక్స్కి త్వరగా అయిపోతుంది అలాగే మనం చికెన్ ఫ్రై అది చేసినప్పుడు లాస్ట్లో కాస్త అంతా ఇది వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడర్ అయితే ఇలా ఉండాలండి మరీ మెత్తగా పొడి చేసేసుకోకూడదు ఇప్పుడు ఇందులోకి గింజలు తీసేసి పీచేమీ లేకుండా శుభ్రం చేసుకున్న చింతపండును ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోవాలండి చూడండి కరివేపాకు చల్లారిన తర్వాత ఇంత క్రిస్పీగా ఉండాలన్నమాట ఇప్పుడు ఫ్రై చేసుకున్న కరివేపాకును అంతటినీ కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఏ పొడి తయారు చేసుకున్నా కానీ మనం ఫ్రై చేసుకునే దినుసులు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే కారపు టేస్ట్ బాగుంటుంది చూడండి కరివేపాకు వేసేసిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దాంతో పాటుగా చిటికేడు పసుపు కూడా వేసి గ్రైండ్ చేస్తున్నానండి పసుపు వేస్తే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కలరు బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా మంచిదండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా అసలు పొడి చేసుకోకూడదండి ఇలాగా కొంచెం బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకుంటేనే పొడి టేస్ట్ బాగుంటుంది మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ చేసినప్పుడు పొడి వేయటం అలవాటు అండి అప్పుడు కూడా ఈ పొడి వేస్తాను ఈ పొడిని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి టేస్టే కాదండి బాబు ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కళ్ళు ప్రాబ్లమ్స్ అవి ఏమీ రాకుండా ఉంటాయి అలాగే జుత్తు బాగా పెరుగుతుంది దాంతోపాటుగా రుచికి రుచి కూడా ఉంటుందండి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి ఈ పొడి వేసి కలిపి ఇచ్చేసామనుకోండి పిల్లలకి చక్కగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలాంటివి కూడా అలవాటు చేస్తూ ఉండాలండి అప్పుడే పిల్లలు ఈ పుళ్ళు వాటికి అలవాటు పడతారు వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది ఇది చలికాలం కదండీ ఉదయం పూట కొంచెం కాస్త ఇలా ఘాటు ఘాటుగా పెట్టామనుకోండి వాళ్ళకి థ్రాట్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి మరీ ఎక్కువ పెట్టకూడదండి తక్కువ మోతాదులోనే పెట్టాలి ఎందుకంటే ఈ పుళ్ళకి వేడి చేసే గుణం ఉంటుంది కదా అందుకు ఆ పొడి తయారు చేసేసిన తర్వాత వంటగది అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి పిల్లలకి హాలిడేస్ కదండి ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళకి లస్సీ కావాలట ఇంకా తప్పుతుందా చెప్పండి లస్సీ ప్రిపేర్ చేసి ఇచ్చానండి వాళ్ళకి లస్సీ చేసి ఇచ్చామంటే పైన కొంచెం హార్లిక్స్ అలా స్ప్రింకిల్ చేసేసి ఇవ్వాలండి లోపు హార్లిక్స్ బాటిల్ ఇలా తీసేనా లేదో మా చిన్నోడు బౌల్ పట్టుకొని రెడీ అయిపోయాడు అమ్మ నాకు హార్లిక్స్ అని చెప్పేసి వీళ్ళు హార్లిక్స్ పాలల్లో కలిపి తాగే కంటే ఈ తిండమే ఎక్కువైపోయిందండి చూడండి బౌల్ తెచ్చుకొని కొంచెం ఇయ్యమ్మ చాలు అంటున్నాడు అందులో వేసాను కదరా అంటే కాదంట ఒక స్పూన్ అందులో వేసే తీరాలట ఇంకా సరే కదా ఎందుకు లే అని చెప్పేసి వేసేసి ఇచ్చేసాను ఇక చూడండి అమ్మ రెడీ చేసేవా అని అడిగాడు రెడీ అయిపోయిందిరా రా అంటే నాకు లస్తీ కాదు హాలిక్స్ వేసేవా లేదా బౌల్లో అని అడుగుతున్నాడు ఇంకా వేసాను రా అంటే వచ్చి తీసుకెళ్తున్నాడు అనమాట ఇంకా తర్వాత అమ్మ గోరింటాకు పంపించారండి ఇది పంపించి మూడు రోజులు అయ్యింది ఫ్రిడ్జ్లోనే ఉంచా కానీ పెట్టుకోలేదు సరే కదా అని చెప్పేసి రుబ్బాను అనమాట కొంచెం చింతపండు వేసేసి రుబ్బాను ఇంకా పంపించి త్రీ డేస్ అయిపోతుంది కదండి పండుతుందో పండదో చూడాలి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్